హాయ్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా భరత్ అను నేను. ఈ సినిమా సంక్రాంతికి విడుదలవుతుందని అంతా భావించారు. 2018 సంక్రాంతిని దృష్టిలో పెట్టుకుని సినిమా షూటింగ్ షెడ్యూల్ ప్రారంభించారు. అయితే సినిమా షూటింగ్ మధ్యలో కొన్ని ఆటంకాలు రావడంతో చిత్రీకరణ ఆలస్యమవుతూ వచ్చింది. దీంతో సినిమా సంక్రాంతి భరం నుండి తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విషయాన్ని ఖరారు చేస్తూ నిర్మాత దానయ్య డివివి ఒక ప్రకటన చేశారు. ఈ చిత్రాన్ని April 27 2018 విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుందన్నారు. నిర్మాత డివివి దానయ్య మాట్లాడుతూ November 7 వరకు హైదరాబాద్ షెడ్యూల్ జరుగుతుందని, November 22 నుంచి అవుట్డోర్ షెడ్యూల్ నాన్ స్టాప్ గా జరుగుతుందని తెలిపారు. ఇక మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో మా బ్యానర్ లో సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. మహేష్ కెరీర్ లో ఇది మరో పవర్ఫుల్ మూవీ అవుతుంది, అలాగే మా బ్యానర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ సినిమా అవుతుంది అని తెలిపారు. ఈ చిత్రాన్ని April 27 సమ్మర్ స్పెషల్ గా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామన్నారు. ఈ చిత్రం షూటింగ్ కోసం అన్నపూర్ణ థియేటర్ లో ప్రత్యేకంగా సెట్స్ వేస్తారు. ఇందులో మహేష్ బాబు ఇతర ముఖ్య పాత్రధారులపై కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. భరత్ అను నేను సినిమాలో మహేష్ బాబు సీఎం గా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో మహేష్ బాబుకు సంబంధించిన కొన్ని ఫోటోస్ ఇప్పటికే లీక్ అయ్యాయి. ఈ విషయంలో అసంతృప్తిగా ఉన్న కొరటాల శివ సెట్స్ లో భద్రత పెంచాడని, ఎలాంటి ఫోటోస్ తీయకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.